యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దానియేలునకు దేవుని పిలుపు అనే అంశం 4వ భాగం ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలోనికి ఇప్పుడు మనం వద్దాం. ఆరో అధ్యాయంలో మనం చూసాం చూడండి, మాదియా దేశపు రాజు దర్యావేషు పరిపాలిస్తున్న మొదటి 7 అనమాట, అంటే క్రీస్తుపూర్వం 538 అనమాట. ఆరో అధ్యాయం అదే రాజు ఇక్కడ కూడా ఉంటాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే దానియేలు మరి ఉపవాసం చేయాలి అని అనుకుంటాడనమాట. వాళ్ళు బాబిలోనియా దేశానికి ప్రవాసులుగా తీసుకొని రాబడతారు. రాజులు కూడా మారిపోయారు. బాబిలోనియా రాజుల చేతిలోంచి అధికారం ఇప్పుడు పారసీక రాజుల చేతిలోనికి వెళ్ళిపోయింది. ఇంకా 70 సంవత్సరాలు మరి పూర్తి అవుతున్నాయి. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎప్పుడు మళ్ళీ వాళ్ళని తీసుకొని వెళ్తారు తిరిగి వాళ్ళ దేశానికి వెళ్తే? అక్కడ దేవాలయాన్ని పునర్నిర్మించుకొని ఎరుషలేంలో ఈ ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తారు. దానియేలు ఇంత పెద్ద ఉన్నత స్థానంలో ఉన్న దేవుణ్ణి మర్చిపోవడం లేదండి. నేను ఉపవాసం చేసి నా ప్రజల పాపాలని ఒప్పుకోవాలని దానియేలు ఉపవాసం చేస్తూ మరి గోనె ధరించుకొని బూడిద మీద కూర్చొని దేవునికి విన్నపాలు చేస్తాడు తన ప్రజల పాపాలని మన్నించమని. చూడండి, ఉపవాసం ఎలా చేయాలో మరి రేపటి నుంచి మనం తపస్కాలంలోనికి అడుగు పెడుతున్నాం. ఈ 40 దినాలు మనం ఏం చేయాలి? దేవునితో మనం వసించాలి. ఉపవాసం అంటే దేవునితో వసించుట అన్నమాట. దేవునితో వసించడం అంటే దేవుడు వాక్యం కాబట్టి ఆయన వాక్యాన్ని వినాలి, చదవాలి, ధ్యానించుకోవాలి, వాక్యం ప్రకారం ప్రార్థించుకోవాలన్నమాట. అయితే దానియేలు ఎలా ఉపవాసం చేస్తున్నాడో చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆయన గోనె ధరించుకొని బూడిద మీద కూర్చొని యిర్మీయా గ్రంథాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాడు. దానియేలు గ్రంథానికి ముందు చూస్తే ఎజకేల్ గ్రంథము, దానికి ముందు యిర్మీయా ఉంటుంది. అంటే వీళ్ళు ప్రవాసానికి వచ్చేటప్పుడు అక్కడ యిర్మీయా ఉన్నాడనమాట. అయితే ఆ యిర్మీయాకి దేవుడిచ్చిన సందేశాలన్నీ ఆయన రాస్తూ అదొక గ్రంథం అయిపోయింది. ఈయన ఇక్కడ బాబిలోనియా దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నా అక్కడ నుంచి యెరూషలేం నుంచి వార్తలు తెప్పించుకుంటూ యిర్మీయా ప్రవక్తతో దేవుడు ఏం చెప్పాడు మా గురించి తెలుసుకోవాలని యిర్మీయా గ్రంథాన్ని తెప్పించుకొని ఆ రోజు ఆయన ఉపవాసం చేసేటప్పుడు ఆ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాడంట. మీరు చాలా ముఖ్యమైందండి. 29వ అధ్యాయానికి వచ్చినట్లయితే 10వ వచనంలో యిర్మీయా గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు అతన్ని చాలా ఆకర్షిస్తాయి, ఆశ్చర్యమేస్తుందన్నమాట. ఏం చదువుతాడంటే అక్కడ దేవుడు చెప్తాడనమాట, ఇదిగో యిర్మీయా 70 సంవత్సరాల ప్రవాసం ముగియగానే నేను నా ప్రజల్ని, నా ఇజ్రాయేల్ ప్రజల్ని మరలా బాబిలోనియా ప్రవాసం నుంచి తీసుకొని వస్తాను. నా ప్రజల్ని తీసుకొని తిరిగి నేను యెరూషలేంకి తీసుకొని వస్తాను. అక్కడ వాళ్ళు దేవాలయాన్ని కట్టుకొని పునర్నిర్మించుకొని మరలా నాకు వాళ్ళ ఆరాధనని ప్రారంభిస్తారు. నేను వారికి బంగారు భవిష్యత్తును నిర్ణయించాను. నేను వారి అభివృద్ధినే కానీ వినాశనంను కోరను. నేను వారి కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను వాళ్ళని తీసుకొని వస్తాను. ఏ దేశానికి పంపానో నేను వాళ్ళని యూదా దేశం నుండి ఆ బాబిలోనియా నుంచి తీసుకొని వస్తాను. వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇస్తాను. వాళ్ళు నాకు ప్రార్థన చేస్తారు, నన్ను వెతుకుతారు, నేను వాళ్ళకి దొరుకుతాను, వాళ్ళని దీవిస్తానని. దానియేలుకి ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, అమ్మో ఇంత దేవుని యొక్క ఇంత మంచి వాగ్దానం ఇక్కడ ఉంది అని ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తాడనమాట. 70 సంవత్సరాలు ముగిసిన తోడనే మరి ఇజ్రాయిల్ ప్రజల్ని నువ్వు తిరిగి ఆ దేశానికి పంపిస్తానని చెప్తున్నావు, కనుక మమ్మల్ని తిరిగి అక్కడికి పంపించండి అని కోరేష్ రాజుకి చూపిస్తాడనమాట. చూడండి, ఇదిగో ఈ ఈ యిర్మీయా గ్రంథంలో 70 సంవత్సరాల ప్రవాసం తర్వాత మమ్మల్ని తిరిగి పంపిస్తారు అని రాయబడి ఉంది, కనుక మీరు మమ్మల్ని తిరిగి పంపించండి. ఇంకా చదువుతూ ఉంటే కొరేష్ రాజు ఆయన పరిపాలన కాలంలో జరుగుతుంది అని కూడా ఉంటుందన్నమాట. అప్పుడు
రాజుకి చూపించినప్పుడు దానియేలు, నా పేరు రాశారా 100 సంవత్సరాల క్రితం, నేను ఇంకా అప్పటికి పుట్టలేదే. మీరు పుట్టకముందే దేవుడికి మీరు తెలుసు, మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేశారు, బాబిలోనియా రాజుల నుంచి చేతిలోంచి సామ్రాజ్యాన్ని తీసి మీ చేతులకు ఎందుకు ఇచ్చారు దేవుడు అంటే, తన ప్రజల్ని మీరు ఇక్కడి నుంచి తిరిగి ఎరుషలేంకి పంపించాలని. అంత గొప్ప దేవుడా అని చెప్పి ఆయన శాసనాన్ని చేస్తాడనమాట. ఎజ్రా గ్రంథంలో ఉంటుంది, ఎవరెవరు ప్రవాసానికి వచ్చారో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు నెబుకద్నెజర్ రాజు తెచ్చాడు కదా దేవాలయంలో బంగారు పాత్రలు, అవన్నీ మీరు తీసుకొని వెళ్ళండి. ఇంకా డబ్బు ఇచ్చి పంపిస్తాడు, మీరు మీ దేవాలయాన్ని పునర్నిర్మించుకొని మీ దేవునికి ఆరాధన ప్రారంభించండి, మా కొరకు కూడా ప్రార్థించండి అని వాళ్ళని పంపిస్తాడనమాట. ఆ శాసనాన్ని జారీ చేయించడంలో ప్రముఖమైన పాత్ర వహిస్తాడు దానియేలు అనమాట. ఇంకా అప్పుడు ఆ ప్రజల దగ్గర ఎజికేల్ ప్రవక్త ఉంటాడు, వాళ్ళతో కూడా ఎజికేల్ ప్రవక్త దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు, మాట్లాడి వాళ్ళని తయారు చేస్తాడనమాట. ఆ తర్వాత ఆ దావీదు సంతతి ఆయన సెరుబ్బాబేలు ఉంటాడనమాట. వచ్చేటప్పుడు దావీదు సంతతిలో యెహోయాకీన్ అని వస్తాడనమాట, ఎకోనియా అంటారు మత్తయి సువార్తలో అయితే. ఆయన వచ్చినప్పుడు ఆయన కొడుకు చిన్న పిల్లవాడు అనమాట. ఇప్పుడు ఆయన మనవడు అంటే ఆయన కొడుకు యెహోయాకీన్ కొడుకు పేరు వచ్చేసి షయల్తియేల్ చిన్న బాబు. ఇప్పుడు ఆయనకి కొడుకు పుడతాడు సెరుబ్బాబేలు, ఆయనకు కూడా మంచి యవనంలో ఉంటాడనమాట. అప్పుడు దానియేలు ఎజికేల్తో మాట్లాడి అక్కడ దావీదు సంతతి వాడైన జెరుబ్బాబేలుతో మాట్లాడి ఇంకా అక్కడ యాజకుడుగా ఉంటాడనమాట యెహోషువా, వాళ్ళతో మాట్లాడి ప్రజలతో మాట్లాడి మీరు ఇంకా ఇక్కడ ఉండొద్దు, ఇది మన దేశం కాదు, మనం తిరిగి మన దేశానికి వెళ్ళిపోవాలి, మెస్సయ్య పుడతాడు, మన పితరులకి దేవుడు వాగ్దానం చేసిన భూమి ఇది కాదు, పాలు తేనెల భూమి అబ్రహాంకి వాగ్దానం చేసింది మన ఇజ్రాయెల్ దేశం, యూదా దేశం, యెరూషలేం, అక్కడికి వెళ్ళాలి, దేవాలయాన్ని కట్టాలి, మనం ఆరాధించాలి అని ప్రజల్ని తయారు చేపిస్తాడనమాట. చేయించి మొదటి జట్టుగా దాదాపు 50,000 మంది అనమాట వాళ్ళు తిరిగి వెళ్తారు. 537లో వాళ్ళు తిరిగి వెళ్తారు. 605-7 ఆ ప్రాంతంలో వచ్చారు. ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత తిరిగి వెళ్తారు. కొంతమంది ఇంకా వెళ్ళడానికి వెంటనే ఇష్టపడరు, ఎందుకంటే బాబిలోనియాలో 70 సంవత్సరాలు అంటే ఆస్తులు సంపాదించుకొని మంచి ఇల్లు కట్టుకొని ఉంటారనమాట. కానీ దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, మా పితరులకి దేవుడిచ్చిన వాగ్దాన భూమి, మేము అక్కడికే వెళ్ళాలి అనుకునేవాళ్ళు మొదటి గబాగబా వాళ్ళు తయారవుతారనమాట. తయారైనప్పుడు దానియేలు చూడండి, ఇక్కడ రాజుతో శాసనం జారీ చేయించి అక్కడ ప్రజలతో మాట్లాడుతూ, బాబిలోనియాలో ప్రజలతో మాట్లాడుతూ, అక్కడ రాజు దావీదు రాజు సంతతి వాడైన జెరుబ్బాబెలుతో మాట్లాడుతూ, అలాగే యాజకుడైన యెహోషువతో మాట్లాడుతూ దాదాపు 50,000 మందిని ఈ జెరుబ్బాబెలు మరి యెహోషువ నాయకత్వంలో తిరిగి పంపిస్తాడు. వాళ్ళకి ఎంత సంతోషమో అనమాట. చూడండి ఈ ఎలా ఇలా ఇది జరిగింది అంటే, ఆయన యిర్మీయా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు రహస్యాల్ని, ఆ గ్రంథంలో దేవుడు దాచించిన రహస్యాల్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దానియేలుకి చూపిస్తాడు. మనం కూడా బైబిల్ గ్రంథాన్ని ధ్యానించుకోవాలండి. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు ధ్యానించుకొని దాని ప్రకారం జీవించాలి. అందుకే ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదవాలి, చాలా ముఖ్యమైనవి. ఈ 40 దినాలు ఈ బైబిల్ గ్రంథం చదవకుండా మిగతా అవన్నీ చేయడము అది అంత ముఖ్యం కాదు. దేవుడు పరిశుద్ధుడు కనుక ఇప్పుడు మరలా మనల్ని మనం పరిశుద్ధుని చేసుకొని దేవునితో కనెక్ట్ చేసుకునే ఈ దినాలే ఈ 40 దినాలు అనమాట. లెంటన్ సీజన్ అంటే ఏంటంటే రేపు మనం చూద్దాం, పుష్పించే కాలం, ఆత్మఫలాలు. దేవుడు ఆత్మ, మన ఆత్మ ఆయనతో కనెక్ట్ అవుతే ఆయన జీవం మనలోనికి వచ్చి మనం ఫలిస్తాము. ప్రేమ, పరిశుద్ధత అనేది చాలా ముఖ్యమైనదండి. పరిశుద్ధత, ఈ వాక్యం చదువుతుంటే ఈ వాక్యమే మనల్ని శుద్ధి చేస్తుంది.
యోహాను 15:3లో యేసుప్రభు చెప్తారు, నేను మీతో చెప్పిన మాటల వలన మీరు శుద్ధులైతిరి. ఈ వాక్యం చదువుతుంటే లోపలికి వెళ్ళి వాక్యం ఖడ్గాల్లాగా లోపల ఉన్న పిశాచులతో పోరాటం చేసి మనకి విడుదలని కలగజేస్తుంది. ఈ దుష్టశక్తుల నుంచి ఈయన తాగుతున్నాడు, ఈయన ఇలా ఉన్నాడు, సోమరిగా ఉన్నాడు, బూతు మాటలు, ఇవన్నీ పిశాచులు. వాటిని మనం చంపాలంటే అవి ఆత్మలు కాబట్టి ఆత్మ ఖడ్గం తీసుకోవాలి. ఆత్మ ఖడ్గం ఏంటంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. ఈ వాక్యంతోనే మనము ఈ పిశాచు శక్తుల్ని జయించగలుగుతాం. ఈ యేసుప్రభు ఎవరు? ఎందుకండి మత్తయి సువార్త 4లో యేసుప్రభు కూడా సైతాన్ను శోధించినప్పుడు అప్పుడు వాక్యంతోనే సైతాన్ని ఓడిస్తాడు యేసుప్రభు. మనం అది కూడా ధ్యానించుకుందాం. మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించు వాక్కు వలన జీవిస్తాడు. దేవుని యొక్క వాక్యము మన ఆత్మకి జీవం ఇస్తుందండి. ఆ ఆత్మలో ఉన్న జీవము శరీరంలోకి వస్తుంది. ఎందుకంటే ఆత్మని మోస్తూ శరీరం ఉంది కనుక ఆత్మలో జీవము శరీరంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. కనుక ఈ జీవాన్నిచ్చే వాక్యాన్ని మనం ధ్యానించుకోవాలి. 40 డేస్ నేను ఎప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తుంటాను, ప్రభువా మేమంతా క్యాథలిక్స్, మీ బైబుల్ చదువుకొని ధ్యానించుకొని దాన్ని పాటించి ప్రకటించాలి. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరి బాధ్యత పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి పాటించి ప్రకటించాలి. అప్పుడే మీరు సరైన లైన్లో ఉన్నట్లు అన్నమాట. నేనే మార్గం అన్నారు యేసుప్రభు, ఆయన వాక్యం కాబట్టి ఆ వాక్యాన్ని మనం పఠించి పాటించి ప్రకటించాలి. దావీదు ప్రార్థిస్తాడండి 25వ కీర్తనలో 3-4 వచనాలు మీరు చదివితే, ప్రభువా నీ మార్గాన్ని నాకు బోధించు, నేను నీ సత్యంను అనుసరించి జీవించినట్లుగా నాకు కృప దయచేయి. ఈ వాక్యం అనే సత్యం, దీని ప్రకారం జీవించాలి. అది మరి పరలోకానికి మనల్ని తీసుకెళ్లే మార్గం, నీతి మార్గం. ప్రపంచంలో ఒకే ఒక మార్గం అండి, యేసు ప్రభు చెప్పిన వాక్యం ప్రకారం జీవించడం అన్నమాట. కనుక వాక్యాన్ని చదవండి. అలా దానియేలు ధ్యానిస్తున్నప్పుడు ఎంత మంచి జరిగింది చూడండి. ఆయన ఉపవాసం చేస్తూ యిర్మీయా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయనకి 29వ అధ్యాయంలో 10వ వచనం దొరుకుతుంది. 70 సంవత్సరాల పాటు యెరూషలేము శిథిలమైపోతుంది, కానీ తర్వాత దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని బాబులోనియా ప్రవాసానికి తీసుకెళ్తాడు. వాళ్ళు దేవాలయాన్ని కడతారు, దాన్ని పునర్ని రెండో దేవాలయాన్ని కడతారనమాట. కట్టిన తర్వాత వాళ్ళు ఆరాధన ప్రారంభిస్తారు. ఆరాధన అంటే దేవునితో రిలేషన్ మళ్ళీ మొదలవుతుంది. ఇప్పుడు కూడా మనం ఈ లోకంలో దూరంగా వెళ్తే ఈ సంవత్సరం ఈ తపస్కాలంలో ఏంటంటే రీకనెక్టింగ్ విత్ గాడ్ అన్నమాట. స్టే కనెక్టెడ్ టు గాడ్, దేవునితో తిరిగి సంబంధంలోనికి రావడం. అంటే వాక్యం, దేవుని వాక్యం చదివినప్పుడు అది లోపల ద్రాక్షవల్లి అవుతుంది, లోపల మన ఆత్మ అది ఒక కొమ్మలాగా దీంతో అంటు కట్టబడుతుంది. యేసుప్రభు యొక్క ఆత్మతో పరిశుద్ధాత్మ మనల్ని, మన ఆత్మని యేసుప్రభు ఆత్మతో అంటు కట్టేస్తారు. ఇది తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడం అన్నమాట. కనుక వాక్యాన్ని చదివి దాన్ని పాటిస్తుంటే మనం ఒక కొమ్మలాగా యేసుప్రభులో అనే ద్రాక్షవల్లిలో మన అతకబడతాం అన్నమాట. సరే, ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఈయన ప్రార్థన మనం చూసినట్లయితే, దానియేలు వాక్యాన్ని ధ్యానిస్తున్నాడా యిర్మీయా గ్రంథం, ఆ తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ప్రార్థించాలండి. ఎంత చక్కగా ప్రార్థిస్తాడంటే, ఇజ్రాయేల్ ప్రజల పాపాలన్నీ తన మీద వేసుకొని తనే ఈ పాపం చేసినట్లుగా ప్రార్థిస్తాడనమాట. ఎజకేల్ 4:4లో కూడా దేవుడు చెప్తారు ఎజకేల్తో, ఎజకేలు నువ్వు ఇటు తిరిగి పడుకో, అప్పుడు వాళ్ళందరి పాపాలు నీ మీద వేస్తా, తూర్పు వైపు, తూర్పు పడమర వైపు తిరుగు, అప్పుడు అందరి పాపాలు నీ మీద వేస్తా, ఉత్తరం వైపు తిరుగు, అందరి పాపాలు నీ మీద వేస్తా, దక్షిణం వైపు తిరుగు, అందరి పాపాలు నీ మీద వేస్తా. అప్పుడు అలాగే అందరి కొరకు ఎజకేల్ కూడా ప్రార్థిస్తాడండి. దానియేలు వీళ్ళిద్దరూ ఒక రాజు దగ్గర ఉంటారు, ఒకరు ప్రజల దగ్గర ఉంటారు. దేవుడు శిక్షించిన ఎంత మంచి దేవుడు చూడ. వీళ్ళిద్దరూ మాట్లాడుకొని అలా ప్రార్థన చేస్తూ ఉంటారు దేవునికి మమ్మల్ని మన్నించమని. దానియేలు ఎట్లా ప్రార్థిస్తాడంటే, ప్రభువా మా ప్రజలు పాపం చేశారు, మా పితరులు, మేము పాపం చేశాం ప్రభువా. దానియేలు ముగ్గురు స్నేహితులు ఎట్లా అగ్నిగుణంలో ప్రార్థించారు చూడండి. అలాగే 9వ అధ్యాయంలో దానియేలు అలాగే ప్రార్థిస్తున్నాడు అన్నమాట. ప్రభువా మేము పాపం చేశాం, నీ ఆజ్ఞలు మీరం, మోషే ధర్మశాస్త్రాన్ని మేము మీరి పాపం చేశాం ప్రభువా. నువ్వు ప్రవక్తల ద్వారా ఎన్నిసార్లు మాట్లాడినా కూడా మేము వారిని లక్ష్య పెట్టలేదు.
ఇర్మియా ప్రవక్త, అంతకుముందు ఏషియా ప్రవక్త, ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు చూడండి. ఎవరిని కూడా మేము లక్ష్య పెట్టలేదు ప్రభా, మమ్మల్ని మన్నించండి. అయినా కూడా నువ్వు కరుణ కలిగిన దేవుడవు. మా పితరులకి, అబ్రహాంకి మీరు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నీ బిడ్డలకి నేను పాలు తేనెలు దేశం ఇస్తానని చెప్పావు. మమ్మల్ని తిరిగి అక్కడికి తీసుకొని వెళ్ళండి, మా పాపం మన్నించండి ప్రభా. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు మరలా దేవాలయాన్ని నిర్మించి నిన్ను మరలా ఆరాధిస్తాం. నీ మాట చొప్పున మేము ఇక్కడి నుంచి జీవిస్తాం, కనుక మమ్మల్ని క్షమించి అక్కడ తీసుకొని వెళ్ళండి. అందరి పాపాలు తన మీద వేసుకొని ప్రార్థిస్తున్నాడండి. ఒక్క యవ్వనస్తుడండి, 16 సంవత్సరాల వయసులో తీసుకొని పోబడతాడు. 70 సంవత్సరాలు అక్కడ ప్రార్థన చేస్తాడు. మాంసం తినకుండా దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తూ, సింహాల గుంటలో వేస్తానని రాజు శాసనం ఉన్నా కూడా ఆయన ప్రార్థన చేస్తాడు. చేసి ప్రజల్ని రాజు ఆజ్ఞ చేసేలాగా చేసి మీరు తిరిగి వెళ్ళండి అని అప్పుడు ఆ ప్రజల్ని అక్కడి నుంచి పంపిస్తాడు. ఆయన అక్కడే ఉంటాడు, ప్రజల్ని పంపిస్తూ ఉంటాడు. ఒక్క దానియేలు ద్వారా దేవుడు బైబిల్ చరిత్రని రాశాడండి. వాళ్ళు ప్రవాసానికి వెళ్ళడం, అక్కడ దానియేలు వల్ల అక్కడ రాజులకి, ఇజ్రాయెల్ ప్రజల మీద దయ కలగడం, ఆయన ప్రార్థన, ఆయన పరిశుద్ధతను బట్టి దేవుడు దానియేలు అడిగింది చేస్తాడు కాబట్టి ప్రజల్ని మరల బాబిలోనియా నుంచి ఇజ్రాయెల్ దేశానికి తీసుకొని రావడం, ఒక్క వ్యక్తి వల్ల, ఆయనకున్న 3 స్నేహితుల వల్ల దేవుడు చేశాడు. ఆయనకిచ్చిన ఆ దర్శనాలు, కళ్ళకి అర్థం చెప్పే వరాన్ని బట్టి రాజుకి చాలా ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. రాజులు మారుతూ ఉన్నారు, కానీ దానియేలు మాత్రం అక్కడే ఉన్నాడు. అలా మనం జీవించాలి, అలా ప్రార్థించాలి. మనం రేపటి నుంచి ధ్యానించుకుందాం. ఆ తర్వాత మనం 13వ అధ్యాయానికి వెళ్దాము. అక్కడ సూజన్న కథ ఉంటుందండి. ఇంకా మిగిలినవి ఎందుకు చెప్పట్లేదంటే, ఇక్కడ సిరియా రాజు అంటే దర్శన గ్రంథం చివరిలోయ అన్నమాట. యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తు ఎవరు, యాంటియోకస్ ఎపిఫానెస్ గురించి చెప్తూ, ఆయన వంశంలోంచే వస్తాడు దుష్టుడైన సిరియా రాజు. అంటే ఈ సిరియా వీళ్ళకి వస్తుందన్నమాట, అలెగ్జాండర్ వాళ్ళకి వస్తుంది. మక్క వీళ్ళ గ్రంథంలో ఉంటుంది చూడండి అది. సో అది తర్వాత మనం దర్శన గ్రంథంతో కలిసి ధ్యానించుకుందాం. ఇప్పుడు 13వ అధ్యాయంలో సూజన్న కథని మనం ధ్యానించుకుందాం. ఇది కథ కాదు, నిజంగా చరిత్ర. బాబిలోనియా దేశంలో మరి 70 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ ఉన్నప్పుడు అక్కడ జరిగిన సంగతి అన్నమాట. అక్కడ సూజన్న అనే ఒక దైవ భీతి కలిగిన ఇల్లాలు ఉంది. ఆమె భర్త పేరు యెహోయాకీము. ఆమె భర్తకి చాలా పెద్ద ఇల్లు బాబిలోనియాలో, దేవుడు చాలా పెద్ద ఇల్లు, ఇంటి ప్రక్కన చాలా పెద్ద గార్డెన్ ఇస్తారన్నమాట. అయితే అక్కడ యూదులందరూ ఈ గార్డెన్లో కలుసుకుంటారు. వాళ్ళకి ఏదైనా తగాదాలు ఉంటే 2 న్యాయమూర్తులు ఆ తగాదాలు తీరుస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు లోపల మాత్రము కామ పిశాచులతో ఉన్నారన్నమాట. అబద్ధాల పిశాచుల్ని మోస్తున్నారు. పైకేమో న్యాయమూర్తులు, జడ్జెస్, కానీ లోపల మాత్రం దయ్యపు శక్తుల్ని కలిగి ఉన్నారు. అయితే ఈ వీళ్ళు ఈ యెహోయాకీము తోటలో కూర్చుంటారు కదా తగాదాలు తీర్చడానికి, ఈ అమ్మాయిని చూస్తారనమాట. సూజన్నను చూసి చాలా అందంగా ఉంది, అబ్బా వాళ్ళకి ఆమె మీద కామ కోరికలు వచ్చేస్తాయి, ఎలాగైనా ఆమెతో పాపం చేయాలి అనుకుంటారు. అప్పుడు వీళ్ళు మార్నింగ్ వచ్చేసి తగాదాలు తీర్చుకొని మధ్యాహ్నం భోజన సమయానికి వెళ్ళిపోతారు అందరూ. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత తోట తలుపులు మూసేస్తారు పనివాళ్ళు. సో అందరూ వెళ్ళిపోయినారని ఈ అమ్మాయి ఏం చేస్తుంది, సూజన చెలికత్తెలతో కలిసి ఆ తోటలోకి వెళ్తుంది జస్ట్ వాకింగ్ చేద్దామని. వెళ్తూ అనిపిస్తుంది ఈరోజు కొంచెం వేడిగా ఉంది, కొంచెం స్నానం చేసుకోవాలి అని ఆ పని వాళ్ళకి, చెలికత్తెలకు చెప్తుంది ఇంటి లోపలికి వెళ్ళి కొంచెం చమురు ఇంకా పిండి అవి తీసుకొని రండి అని. వాకింగ్ చేస్తూ ఉంటే ఇద్దరు వచ్చి న్యాయమూర్తులు వెళ్ళిపోయినారని అందరూ, ఆమె అనుకుంటుంది పాపం, వీళ్ళు కూడా అనుకుంటారు ప్రజలు వెళ్ళిపోతారు, వీళ్ళు వెళ్ళకుండా చెట్ల చాటున దాక్కుని ఈ అమ్మాయిని ఒంటరిగా రాగానే పట్టుకుంటారు. ఇద్దరు కూడా నేను ఒక్కడనే ఉన్నా అనుకుంటారు, కానీ ఇద్దరు దొంగలు బయటకు వచ్చేసరికి తెలుస్తుంది ఇద్దరు అక్కడ ఉన్నారు. ఆమెను పట్టుకొని మాతో పాపం చేయమంటే ఆమె ఒప్పుకోదన్నమాట. ఒప్పుకోకపోతే చూడు, నువ్వు ఇంకొక యువకునితో ఇక్కడ పాపం చేస్తున్నావని మేము ప్రజల ముందు చెప్పి నీకు మరణశిక్ష విధిస్తాం అని చెప్తే, అయ్యో నేను ఇరుకాటంలో పడ్డాను అనుకుని అంటుంది, పర్వాలేదు మీరు, నేను మీకు లొంగకపోతే నాకు మరణశిక్ష ఇస్తారు, పర్వాలేదు, మీకు లొంగి పాపం చేసే కంటే నేను దేవుని చేతికే చిక్కుతాను,
దావీది ఎట్లా అన్నాడు చూడండి అలాగే అంటుందన్నమాట. అప్పుడు వాళ్ళు పెద్దగా అరుస్తారు, ఓ రండి 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 అనగానే పని వాళ్ళందరూ వస్తారు, చెలికత్తెలు కూడా నూనె తీసుకురావడానికి వెళ్ళిన వాళ్ళు వస్తారు. ఇదిగో ఈమె ఒక యువకునితో పాపం చేయడం చూసాము మేము, మేము వచ్చి ఈమెను పట్టుకునే లోపల యువకుడు పారిపోయాడు తలుపులు తీసుకొని అని చెప్పేసరికి వాళ్ళకి ఎంత బాధ, మా దొరసాన్ని గురించి ఇలా మాట్లాడుతున్నారని తల వంచుకుంటారు. మరుసటి రోజు ఈ అమ్మాయికి తీర్పు అనగానే అందరూ వస్తారన్నమాట. వచ్చినప్పుడు అందరూ వచ్చిన తర్వాత వీళ్ళు రచ్చబండ మీద కూర్చొని ఇద్దరు న్యాయాధిపతులు, ఇదిగో నిన్నటి దినాన మేము ఇలా తోటలో వచ్చేసరికి ఈ అమ్మాయి ఒక యువకుడితో పాపం చేస్తూ ఉంది, వీళ్ళిద్దరూ కలిసి క్షయణించారు, మేము పట్టుకోపోయే లోపల ఆ అబ్బాయి పారిపోయినాడు, కనుక ఈ మరి వ్యభిచార పాపం క్రింద ఈ అమ్మాయికి మరణశిక్ష మేము విధిస్తున్నాం అని చెప్తే అమ్మాయి చాలా ఏడుస్తుంది. అమ్మాయి తల్లిదండ్రులు మరి పిల్లలు కూడా ఏడుస్తారనమాట. ఏడుస్తుంటే అమ్మాయిని మరి ఊరి తీయడానికి మరణశిక్ష దగ్గర తీసుకొని వెళ్తుంటే ప్రార్థన చేసుకుంటుంది అనమాట సూజన్న. ప్రభా కన్నీటితో పెద్దగా ప్రార్థన చేస్తుంది, ప్రభా నీకు రహస్యాలన్నీ తెలుసు, అవి జరగకముందే నీకు తెలుసు ప్రభా, ప్రతి కార్యం కూడా అది జరగకముందే నీకు తెలుసు, నేను నిర్దోషునని నీకు తెలుసు కదా, కానీ నాకు ఇప్పుడు మరణశిక్ష విధించడమైనది, నేను ఇలా చనిపోవాల్సిందేనా ప్రభా అని కన్నీటితో ప్రార్థిస్తుంది. ఆమె ప్రార్థన పరలోకానికి వెళ్తుంది. దేవుడు వెంటనే రాజాస్థానంలో ఉన్న దానియల్ని ప్రేరేపించి ఇక్కడికి తీసుకొని వస్తాడు. దానియలు గబగబా వస్తాడు, దేవుని ఆత్మ చెప్తారు దానియలు మనం తొందరగా వెళ్ళాలి. వచ్చేసి ఆ దానియలు వచ్చేసరికి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తారు ఆ ఉరి వేసే ఉరికమ్మం దగ్గరికి. అప్పుడు దానియలు పెద్దగా అరుస్తాడు, ఈ చావు నేను అంగీకరించాను, ఈ తీర్పుని నేను అంగీకరించాను, ఆపేసేయండి, మీరు అమలు చేయడానికి వీలేదు ఈ శిక్షని, స్టాప్ అని అంటాడు. అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు పెద్దలు అంటారు, ఏంటయ్యా అంటే నేను చెప్తాను ఈమె మరణము నాకు సమ్మతి కాదు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, నీకు చాలా వివేకం ఉంది మాకు తెలుసు, చెప్పండి ఎందుకు అని అంటే అప్పుడు చెప్తాడు, వీళ్ళిద్దరిని న్యాయమూర్తుల్ని వేరు చేయండి ముందు, ఆ తర్వాత నేను వీళ్ళని ప్రశ్నిస్తాను. అప్పుడు వేరు చేసిన తర్వాత ఇంకా మొదటి న్యాయమూర్తిని పిలుస్తాడు, పిలిచి నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడి లంచాలకి అలవాటు పడి నువ్వు నిర్దోషులని శిక్షించి దోషులను విడిపిస్తున్నావు కదా, నీ పాపం పండి నీ నెత్తి మీదకి వచ్చింది చూడు, నీవు ఈమెని సూజన్ అని ఒక యువకుడితో చూశాన్నావు కదా, ఏ చెట్టు కింద చూసావు చెప్పు అంట. అప్పుడు మస్తకి అక్కడున్న మస్తకి చెట్టు కింద, సరేలే నీ అబద్ధం నీ ప్రాణం తీస్తుంది అని నన్ను ఇంకా దూరంగా తీసుకెళ్ళు. అప్పుడు ఆయనని ఇంకొక రెండో ఆయనని పిలుస్తారు, నువ్వు చెప్పు ఎక్కడ చూసావు, ఒక కనానీయుడవయ్యుండి నువ్వు యూదుల అమ్మాయిలను చెరుస్తూ ఉన్నావు, వాళ్ళందరూ నీకు భయపడి లొంగిపోయారు, ఈ అమ్మాయి లొంగలేదని ఆ అమ్మాయికి మరణశిక్ష విధిస్తావు అన్యాయంగా, ఇదిగో ఖడ్గంతో దేవుని దూత సిద్ధంగా ఉన్నాడు నీ ప్రక్కన నిన్ను కత్తితో నరకడానికి, అమ్మాయిని ఏ చెట్టు కింద నువ్వు చూసావు చెప్పు, ఒక యువకుడితో అనగానే అక్కడ సింధూరం చెట్టు క్రింద. అప్పుడు ప్రజలతో అంటారు, చూసారా ఈయననేమో ఇక్కడ చూస్తే ఈయననేమో ఇక్కడ చూశాడంట ఒకే సమయంలో, ఎలా ఇప్పుడు అర్థమైందా, వీళ్ళిద్దరు ఎంత దుష్టిలో మీకు అర్థమైపోయిందా అని చెప్తాడు. చెప్పి ఈ అమ్మాయి మీద అప్పుడు వాళ్ళిద్దరితో మాట్లాడతాడు, ఈ అమ్మాయి మీద మీరు కామ కోరికలు కలిగి ఉండి ఆ అమ్మాయి లొంగలేదని అమ్మాయికి మరణశిక్ష విధిస్తారా. అప్పుడు వాళ్ళందరికీ తెలిసిపోయి వీళ్ళిద్దరూ కూట సాక్ష్యం చెప్పినందుకు, అబద్ధాలు న్యాయాధిపతులయ్యండి కూట సాక్ష్యం చెప్పినందుకు మోషే ధర్మశాస్త్రం ప్రకారము వాళ్ళకి మరణశిక్ష విధిస్తారు. అప్పుడు ఈ అమ్మాయి నిర్దోషి అని దానియేలు నిరూపిస్తాడు కాబట్టి అందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తారు దానియేలుని బట్టి. ఆ సుజన్న కూడా ఆయనకి వందనాలు చెప్పి భర్త ఆమె తల్లిదండ్రులు బంధువులు అందరూ కూడా ఈయనకి వందనాలు దేవునికి వందనాలు చెప్తారన్నమాట. కనుక అబద్ధాలు ఆడకూడదు, అధికారం ఉంది కదా అని అమాయకులని శిక్షించకూడదు. కామ కోరికలు చూడండి ఎలాంటి దానికి దారి తీసిందో, చివరికి ఆ పరాయివాని భార్య మీద కోరిక తెచ్చుకున్నందుకు వాళ్ళకేం దొరికింది, మరణం దొరికింది అనమాట. అందుకే సామెతలు 6:27 అంటారు, పరాయివాని భార్యని కూడువానికి కామ కోరికలు ఉన్నా సరే అతనికి చావు తప్పదు అంటున్నారు. కనుక ఈ తపస్సు కాలంలో ఏంటంటే ఈ పాపం నుండి లోపలున్న పిశాచులన్నీటిని బయటికి పంపించేసి దేవుని ఆత్మ
దేవుని వాక్యం మనలో ఉంటే దేవుని ఆత్మ మనలో ఉంటారు. మనల్ని పాపం చేయనీయరు పరిశుద్ధాత్మదేవుడు. అలా జీవించారు పునీతులు. వాళ్ళ అడుగు జాడల్లో మనం కూడా నడిచి పునీతులు అవుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. దానియేలులాగా ఈ ఉపవాస దినాల్లో ప్రభా మేము పరిశుద్ధ గ్రంథంలో 73 గ్రంథాలని ధ్యానించుకోవడానికి, మరి దాని ప్రకారం జీవించడానికి కృప దయచేయండి ప్రభా. అలాగే సూజన్న ఎంత పరిశుద్ధంగా జీవించింది, ఆమె నీతిమంతురాలు కనుక మీరు ఆమెను కాపాడారు ప్రభా. మేము కూడా అలా శీలవతి సూజన్న అని రాయబడింది ప్రభా. అంత నీతిగా జీవించడానికి కృప దయచేయండి ప్రభా. ఈ న్యాయమూర్తులు నైనా వాళ్ళు కామ కోరికలతో కలిగి ఉండి కూట సాక్ష్యాలు చెప్పారు. అలాంటి వాళ్ళకు కూడా మీరు మంచి మనస్సు దయచేయండి, నీతిమంతులుగా మార్చండి. మా దేశంలో ప్రభా నీతి న్యాయాలు నెలకొల్పడానికి వాళ్ళని అభిషేకించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రేపటి నుండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవుని సన్నిధిలో మనల్ని మనం శుద్ధి చేసుకొని పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధమైన బిడ్డలుగా మారదాం. గాడ్ బ్లెస్ యూ.